ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో ఎందరో గొప్ప నటులున్నారు. వాళ్ళందరూ అనేక రకాల జోనర్లలో సినిమాలు చేశారు. అయితే ఎవరు ఎన్ని జోనర్లు ప్రయత్నించినా, ఎంతగా మెప్పించినా పౌరాణికాల దగ్గరికి వచ్చేసరికి నందమూరి తారక రామారావును మించిన నటుడు మరొకరు లేరన్నది స్పష్టం. ఈ సంగతి వేరే ఇండస్ట్రీ వాళ్ళకు కూడా ఒప్పుకుంటారు. ఎన్నెన్నో అద్భుతమైన పౌరాణిక పాత్రలతో మెప్పించారు ఎన్టీఆర్. ఈ తరం బాలీవుడ్ నటులకు సైతం పౌరాణికల విషయంలో ఎన్టీఆర్ ఆదర్శంగా నిలుస్తారని, ఆయన సినిమాలే వారికి రెఫరెన్స్ అని తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఎస్త్రీ సినిమాతో విలన్ గా దక్షిణాదికి పరిచయమైన అనూప్ సింగ్ ఠాకూర్ ఒక దశలో అదే పనిగా ఎన్టీఆర్ పౌరాణిక చిత్రాలు చూశాడట. మిస్టర్ ఇండియా టైటిల్ గెలిచిన అనూప్ సింగ్ హిందీలో తెరకెక్కిన మెగా సీరియల్ మహాభారతంలో ధృతరాష్ట్రుడి పాత్ర పోషించడం విశేషం. ఆ పాత్ర చేసే ముందు తెలుగులో ఎన్టీఆర్ నటించిన పౌరాణిక సినిమాలు చూడమని అతడికి సలహాలిచ్చారట. దీంతో వాళ్లు చెప్పినట్లే ఎన్టీఆర్ సినిమాలు చాలా చూశానని, అవి తనకు రెఫరెన్స్ గా చాలా బాగా ఉపయోగపడ్డాయని, ఎన్టీఆర్ నుంచి ఎంతో నేర్చుకున్నానని అనూప్ చెప్పాడు. ఎస్త్రీలతో మెప్పించిన అనూప్ సింగ్ సాయి ధర్మ తేజ్ మూవీ విన్నర్ లోనూ విలన్ పాత్ర చేస్తున్నాడు. అలాగే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రానున్న రోగ్ లోనూ సైకో విలన్ క్యారెక్టర్ చేశాడు. మున్ముందు తెలుగులో అతను మరింత బిజీ అయ్యేలా కనిపిస్తున్నాడు.